నంద్యాలలో పులి పిల్లలు ఏపీలోని నంద్యాల జిల్లా పెద్దగుమ్మడారంలో నాలుగు పులి కూనలు కనిపించాయి అవి కుక్కల బారిన పడకుండా గ్రామస్తులు ఓ గంపలో దాచిపెట్టి అడవి శాఖ అధికారులకు అప్పగించారు అయితే ఓ ఆయన చెంబట్టుకొని పొదడుపుటాడు పోతా ఉంటే నాలుగు పులి పిల్లలు కనిపించినట మళ్ళా తల్లి రాగాల అని చెప్పి ఆయన ఆ పులి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చారు బుట్టలు వేసుకొని ఇంటికి వచ్చారట నాలుగు పులి పిల్లలు ఉన్నాయట మరి 21st కూడా అయిందో కాలేదో ఆ ఊరోలే చేస్తే బాగుంటుంది మిస్టరీగా ప్రీతి డెడ్ కే డెత్ కేసు ఆమె రక్తంలో విష పదార్థాలు లేవని తేల్చిన టాక్సికాలజీ రిపోర్టు కేఎంసీ మెడకోది హత్య ఆత్మహత్య పోలీసులకు దొరికిన సక్సినైల్ కొలిన్ ఇంజెక్షన్ కథ ఏంటి మర్డర్ చేశారంటున్న ప్రీతి ఫ్యామిలీ ఆపోజిషన్ లీడర్లు వరంగల్ పోలీసులకు పెద్ద సవాల్గా మారిన కేసు అనుమానాస్పద మృతి కేసుగా మార్చే అవకాశం ఉందట మెడికో దరావత్ ప్రీతి కేసు మిస్టరీగా మారింది తాజాగా విడుదలైన టాక్సికాలజీ రిపోర్ట్ తో ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు అలుముకున్నాయి ఆమె గుండె కాలేయం రక్తం ఇతర అవయవాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని టాక్సికాలజీ రిపోర్ట్ నిర్ధారించింది దీంతో ఆమె హత్య ఆత్మహత్య అనే దానిపై సస్పెన్షన్ నెలకొంది ప్రీతిది ఆత్మహత్యేనని పోలీసులు చెప్తుండగా ముమ్మాటికి హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ పేరిట ప్రతి కడుపును క్లీన్ చేయడం వల్ల ప్రీతి కడుపును క్లీన్ చేయడం వల్ల ఆధారం లేకుండా చేశారని ప్రీతి పేరెంట్స్ మొదటి నుంచి అంటున్నారు అయినా ఇప్పటివరకు ఆత్మహత్య కోణంలోనే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు ఎన్నో కొత్త ప్రశ్నలను వరంగల్ పోలీసుల ఎదుట నిలిపింది ప్రీతి కుటుంబ సభ్యులు ఆపోజిషన్ లీడర్లు లేవనెత్తుతున్న అనుమానాలకు ఈ రిపోర్ట్ బలం చేకూరుస్తున్నది దీంతో ఇకపై విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు కేసును అనుమానాస్పద మృతిగా మారుస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి టాక్సికాలజీ రిపోర్ట్ మాత్రమే ఫైనల్ కాదని కొన్నిసార్లు అవయవాల్లోని మత్తు పదార్థాల ఆనవాలను గుర్తించడం కష్టమవుతుందని పలువురు పోలీసు అధికారులు చెప్తున్నారు ఇంకా రావాల్సి ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొందంటూ మొత్తానికి ప్రీతి వ్యవహారం ఇంకా సీరియస్ గా అయితా ఉంది ఆమె ఆత్మహత్య కాదు హత్య జరిగిందనే కోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే వీళ్ళు పోలీసులు మాత్రం అది ఆత్మహత్యగా ఆ కేసు నమోదు చేసుకున్నారు ఒకవేళ ఈ రిపోర్ట్ల ఆధారంగా మళ్ళీ అనుమానాస్పద మృతిగా మారిస్తే అప్పుడు ఎవరైతే సైఫ్ ఉన్నాడో సైఫ్ తో పాటు మరికొంతమందిని ఇంకా ఇన్డెప్త్ గా విచారించేటువంటి అవకాశం ఉంటది సో మహమూద్ అలీ బంధువు ఎవరైతే సైఫ్ ఉన్నాడో ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఆ సైఫ్ ను మరింత విచారించే అవకాశం అయితే ఉన్నది సిటీ రంగనాథుడు కాబట్టి కొంతవరకు అయితే వాళ్ళ మీద నమ్మకం ఉంది ఈ ప్లేస్ లో వరంగల్ సిపిగా రంగనాథ్ కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ పాటికి దాన్ని ఖతం చేద్దురు ఆ కేసును రంగనాథ్ ఉన్నాడు కాబట్టి నిజాయితీగా అన్ని పక్షాల వాదనలు వింటా ఉన్నాడు అన్ని పక్షాలను పరిశీలిస్తా ఉన్నాడు అటువంటి పోలీస్ ఆఫీసర్ కి తెలంగాణలో ఖైదుగురు ఉంటే సరిపోతుంది మొత్తం మారిపోతుంది ఆడబిడ్డలపై అగత్యాలు జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నాడు కళ్ళు బీకుతానన్న మాటలు ఏమైనాయి బండి సంజయ్ బీఆర్ఎస్ లీడర్లు రేపులు హత్యలు దొంగతనాలకు తెగబడుతున్నారు ప్రీతి ఘటనను పక్కదారి పట్టించేందుకు కుట్ర డెడ్ బాడీని ఎత్తుకపోయే వాళ్ళను ఈ సర్కారులోనే చూస్తున్నాం కేసీఆర్ బిడ్డ చేతి వాచుకున్న విలువ మహిళలకు లేదా ఆడబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతాం ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ మహిళలపై దాడులను నిరసిస్తూ ఒకరోజు దీక్ష రాష్ట్రంలో ఆడబిడ్డలపై వరుసగా అగాయిత్యాలు జరుగుతున్న సీఎం కేసీఆర్ నోరు మెరపడం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మహిళల వంటవార్పు నుంచే కన్నపేగుల బలిదానంతోనే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుంది ఎప్పుడు ఏ బీఆర్ఎస్ గుండా వచ్చి దాడి చేస్తాడో అనే భయం మహిళలు పట్టుకుంది ఇక్కడే ఆగండి తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తున్నది ఎప్పుడు ఏ బీఆర్ఎస్ గుండా వచ్చి దాడి చేస్తాడో అనే భయం మహిళలకు పట్టుకుంది అనే మాట ఉంది కదా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏదైతే మనుగూరు ఉంది కదా మనుగూరు కాడ రేగ కాంతారావు అనుచరుడు ఒక హోటల్లో ఏది టోకెన్లో ఏది బిల్ కౌంటర్ మీద కూర్చునేటువంటి ఒక మహిళను గల్లా ఎగరేస్తూ నానా బూతులు తిడుతూ ఎంత హంగామా చేసినో చూడండి ఆ వీడియో ఇగో పాపం ఆ మహిళ సీసీ ఫుటేజ్ ఆ మహిళ విషయం ఏంటంటే ఈ మహిళ భర్త విలేకరిగా పనిచేస్తాడు ఏడా శనార్తి తెలంగాణ పత్రికకు అక్కడ ఇన్ఛార్జ్ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలన్నిటినీ వార్తల రూపంలో తీసుకువస్తే అతని ఎవరైతే మా సత్యం పనిచేస్తా ఉన్నాడో సత్యం మిస్సెస్ అక్కడ హోటల్లో ఏది క్యాషియర్ గా పనిచేస్తా ఉంది అక్కడ క్యాషియర్ గా పనిచేస్తా ఉంటే ఆమె పైన టీఆర్ఎస్ గుండాలు వచ్చి బిల్లు కట్టకుండా నానా
రసబ చేసి ఆమెని బూతులు దిట్టి మహిళా దినోత్సవానికి అసలైన అర్థం తీసుకొచ్చిరు ఈ టిఆర్ఎస్ గుండాలు. రేగకాంతారావు అనుచరులు ఇక్కడ మనుగూర్ల మనుగూర్లో ఇగో వీడు వాడు వీడు ఇగో అగో చూడిడే ఇష్టం వచ్చినట్టు బూతులు దిడుతూ తర్వాత మొత్తం ఆ బిల్ ఎగ్గొట్టేసి నానా హంగమ చేసి వెళ్ళిపోయింది. ఇగో వీడే రైట్ ఇంకా ఈన డైలాగ్ చెప్తాడు ఇంకా కొత్తగూడెం కలెక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం కొత్తగూడెం ఎస్పి గారికి ఈయననేమో డైలాగ్ చెప్తుంటాడు ఇట్లా ఆ హైదరాబాద్ లో అల్లరి మూకలు రౌడీ మూకలు ఆడపిల్లదికి చూడాలంటే బుచ్చవోసుకునే పరిస్థితి వస్తానని చెప్తా ఉన్నాను. కండు కండు వీకేసే కార్యక్రమం చేస్తాం దాని విషయంలో మాత్రం కఠినంగా ఉండమని చెప్తా ఉన్నాను. మన ఇంట్లో ఉన్న ఒక మహిళను ఏదైనా దుర్మార్గం జరిగితే అయ్యా నువ్వు కన్నులు బీకేస్తా బొండ్లు బీకేస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నావు కదా. అక్కడ మహిళా దినోత్సవం రేపనగా ఒక మహిళ పైన టిఆర్ఎస్ గుండాలు మనుగూరు దగ్గర ఆమె పనిచేస్తున్నటువంటి చోటుకు పోయి ఏది రేగ కాంతారావు అక్రమాలను బయటికి తీస్తున్న క్రమంలో ఆ మహిళ పైన దుర్మార్గంగా దురుసుగా ప్రవర్తించినటువంటి కొత్తగూడెం ఎస్పీ నెంబర్ తీసుకో. ఈయననే మల్లన్న పాదయాత్ర చేస్తే మొత్తం మావోయిస్టులు ప్రభావితం అవుతారు మావోయిస్టులు ప్రభావితం అవుతారు కోయలు మల్లన్న మల్లన్నకు పర్మిషన్ ఇవ్వొద్దని ఆ సార్ గారిన పర్మిషన్ రద్దు చేసిరు గుత్తుకోయలు పోయి చేరతారట ఏ చేరతారని మల్లన్న మాట. ఇప్పుడు ఇప్పుడు కొత్తగూడెం ఎస్పీ గారు చెప్తా ఉన్నా ఒక మహిళను ప్రజల ముందు అత్యంత దారుణంగా దూషించి మా ఎమ్మెల్యే రేగ కాంతారావు పైన మీ భర్త వార్తలు రాస్తాడా అని చెప్పి దూషించి ఆ మహిళను అవమానపరిచినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునే దమ్ము ఇప్పుడు ఉన్నది ఎస్పీకి ఉందా ఉందా చెప్పు ఉందా సార్ తీసి నెంబర్ చెప్పు అదే ఉన్నట్టుగా 206745 అది కాదు అది కాదు ఇన్కమింగ్ కాల్ లేదట దానికి ఆ ఫోన్ నెంబర్కు ఒకసారి నెంబర్ తీసుకో. రేగ కాంతారావు మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లెనో ఎవడన్నా వచ్చి వేధిస్తే నువ్వు ఏం చేస్తావు? నువ్వు మనుగూరు పినపాక ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, నీవు పేదోళ్ళ భూములు కబ్జా పెడతావు, మీదికి వెళ్ళి భూములు కబ్జా పెట్టిరని చెప్పి వార్తలు రాస్తే వార్తలు రాసిన విలేకరుల కుటుంబాల మహిళల దగ్గరికి పోయి గుండాలను పంపిస్తావు. అయ్యో అక్రమంగా ఇసుక దందా చేస్తావు. అగో వాడు గల్లా ఎగిరేసుకుంటూ పాపం ఆమె నానా బూతులు తిట్టిపోయిండు. నేను మనుగూరు ఏది తేన్మార్ మల్లన్న టీం చెప్తా ఉన్నా, అలాగే భద్రాద్రి కొత్తగూడెం రాజీవ్ కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నా, ఇవాళ ఎస్పీ గారిని కలవండి, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. మహిళలకు భద్రత లేదు. బీఆర్ఎస్ గుండాలే గీతిరిగా తిరుగుతా ఉంటే బీఆర్ఎస్ ఏది చెంచాగాలే తాగిపోయి ఇంత నానా రసమాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్తారు మహిళలపై మహిళల రక్షణ పైన మీదుగా మహిళా దినోత్సవం చేస్తారు వెళ్ళి మళ్ళా మొత్తం బండి సంజయ్ అన్నట్టుగా రేపిస్టులు బీఆర్ఎస్ లీడర్లు రేపును హత్యలు దొంగతనాలకు దిగబడుతున్నారంటే మీరంత గదే కదా చేస్తుంది. దానికి మీరు మద్దతు పలకదలుచుకున్నారా పోలీస్ శాఖ వారిని? నేను అడగదలుచుకున్నా. అతని పైన చర్యలు తీసుకొని సాయంత్రం కల్లవాన్ని అరెస్టు చేయకపోతే తీన్మార్ మల్లన్న టీంగా మీరు చూడరు మేము ఏం చేస్తాము. కేసీఆర్ కు ఆస్తులపైనే ప్రేమ. రాష్ట్రంలో మహిళల హక్కులను రక్షించడంలో కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ అయ్యిండు. పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన సాగిస్తున్నారు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండు. కేసీఆర్ కు ఆస్తులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు. లిక్కర్ స్కామ్ లో కవిత ఉందని తెలిసి కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నాడు. జి వివేక్ వెంకట స్వామి, సీఎం ను గద్దె దించాల్సిందే. సీఎం ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప తెలంగాణ మహిళలకు న్యాయం జరగదు. మహిళా లోకమంతా ఒక్కటవ్వాలి. ప్రీతికి న్యాయం చేస్తావా చేయవా?
కేసీఆర్ సమాధానం చెప్పాలి. ప్రీతి కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పేసి విజయశాంతి అంటావు. బీఆర్ఎస్ అండతోనే ఆగడాలు. రాష్ట్రంలో తామేం చేసినా బీఆర్ఎస్ అండగా ఉంటుందనే ధీమాతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసుల్లో ఉన్నా వారిని కేసీఆర్ వెనకేసుకొస్తున్నాడు. మళ్ళా అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప ఆడబిడ్డలపై దాడులు అడ్డుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు లేనేలేదు. డీకే అర్ణ ఇక్కడ ప్రీతి ఘటన, అత్యాచారాలు, హత్యలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు జరుగుతుంటే ఎన్నడన్న మన హోం మంత్రి, మన హోమ్ లోనే ఉండే మంత్రి, నువ్వేనన్నా బయటకు వచ్చి మాట్లాడినావా, నీ ముఖం చూసుకోవా ఒకసారి అర్థంలా. నేనే హోమ్ మంత్రి అంటే నీ శరీరమే ఒప్పుకోదు, నీ అంతరాత్మనే ఒప్పుకోదు నువ్వు హోమ్ మంత్రి అంటే. ఇంత పరమ చెత్త హోమ్ మంత్రి ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఉండడు. సరెండర్ లేవు, జీతాలు లేవు, టీఏడీఏ లేవు, వాళ్ళకి ఏం లేకుంటే కూడా దాని గురించి మాట్లాడు ఒక్క మాట. నీట్ నోటిఫికేషన్ రిలీజ్. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ ను May 7 నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. April 6 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఇక మహిళలను అవమానించిన వారికి పదవుల, రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలను అవమానించిన వారిని అందలమెక్కిస్తున్నారని, ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తారని గవర్నర్ తమిళసై ప్రశ్నించారు. ప్రతిపక్షంలో మీరు కూడా కలిసినవారు, మీరు కూడా ప్రతిపక్ష స్థాయిలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మంచిగా అయితే జీతాలు పెంచుతాం, ఆశా వర్కర్ల మంత్రి కేటీఆర్ హామీ. ఏమంటుండు, ఆర్థిక పరిస్థితి మంచిగా అయితే, మొన్న అసెంబ్లీలో మీ వీళ్ళు అయ్యా అని చెప్పిండు. మనం అనుకున్నట్టుగా ఆర్థికంగా బేస్ గా ఉన్నాం మనం అని చెప్పి ఉండగా, నీ అయ్య చెప్పింది తప్ప నువ్వు చెప్పింది తప్ప. ఆర్థిక పరిస్థితి మంచిగా అయితే అంటే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం ఎందుకు అయింది? బాగాలేదన్నట్టే కదా. ఆర్థిక పరిస్థితి ఎందుకు చెడిపోయింది? ఆర్థిక పరిస్థితి ఎందుకు చెడిపోయింది అంటే నీ అయ్య తాగి ఫామ్ హౌస్ లో 9 గంటల నుంచి పన్నడు. నువ్వేమో భూములు కబ్జాలు పెట్టుకుంటా, బినామీలను ఏర్పాటు చేసుకుంటా 400,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినావు. ఇంకా ఆర్థిక పరిస్థితి ఎడమగడ పడుతుంది. ఆర్థిక పరిస్థితి మంచిగా అయితేనట జీతాలు పెంచుతామట. ఆర్థిక పరిస్థితి మంచిగా ఎట్లయితుంది? మంచిగా ఎట్లయితుంది రామా? చూమంతరకాలు ఎట్లయితుంది? మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే అవుతుందా? ఎట్లయితుంది? లేకపోతే నువ్వు దోచుకున్నా, నీ సెల్లే దోచుకున్నా 400,00,000 కోట్ల రూపాయలు మెడలు బట్టి గుంజుకొస్తే ఆర్థిక పరిస్థితి మంచిగా అవుతుంది. దొంగల ముఠా తయారైపోయి తెలంగాణ రాష్ట్ర సంపదను పంది కొక్కు లెక్క మెక్కుంటా ఆర్థిక పరిస్థితి బాగైతే మేము అవుతుంది. మరి ఆర్థిక పరిస్థితి బాగా అయినాకనే మేము కూడా పెరిగిన కరెంట్ ఛార్జీలు కడతాం. తి ఆర్థిక ఛార్జీ ఆర్థిక పరిస్థితులు మా బాగా అయినాకనే బస్ కిరాయిలు ఎక్కువ కడతాం. తి ఇప్పుడు ఎందుకో మరి పెట్రోల్ ఛార్జీలు కూడా అట్లనే కడతాం, ఏదైనా అట్లనే కడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపినిస్తరాలు చేసిరు ఈ దొంగన కొడుకులంతా కలిసి. మళ్ళా వాళ్ళు అయ్యనేమో అసెంబ్లీలో మనం అనుకున్నట్టు అధ్యక్ష పోచారం శ్రీనివాస్ మనం అనుకున్నట్టుగా ఆర్థిక పరిస్థితి చాలా పరిపుష్టంగా అయింది, మంచిగా అయింది అని అన్నాడు. మంచిగా అయింది అంటాడు, ఈయనేమో బాగలేదు అంటాడు. ఇది సంసారమా, గడ్డామా, తెలంగాణనా, ఏంటిది? ఆశా వర్కర్లకు మంత్రి కేటీఆర్ అన్నమాట. నీకేం సంబంధమా ఆశా వర్కర్లది? ఆశా వర్కర్లది హెల్త్ మంత్రి ఉన్నాడు కదా, దానికి ఓ మంత్రి ఉన్నాడు కదా హరీష్ రావు అని. నీకేం సంబంధమా? హరీష్ రావు పని నువ్వే, హోం మంత్రి పని నువ్వే, ఇక ఎందుకు పీకనీకున్నారా వీళ్ళంతా? చూడు కథ. అయినా దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నామని కామెంట్ అట. దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న మాట ఎవరికి? ఆశా వర్కర్లకు. ఇక చూడు, దేశంలోనే ఎక్కువ శాలరీస్ ఉన్నాయట వాళ్ళకు. ఇక దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నాం ఎవరికి? ఆశా వర్కర్లకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ వాస్తవం ఏంది? ఇగో దేశంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇగో తెలంగాణ సీఎం 410,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటలేరు? 410,000 రూపాయలు కేసీఆర్ జీతం తీసుకుంటుడు. ఇంత జీతం తీసుకున్నాడు ఈ దేశంలో ముఖ్యమంత్రి ఎవడలేడు. ఇగో చూడు, త్రిపుర ముఖ్యమంత్రి 105,000 రూపాయలు తీసుకుంటున్నాడు. మనోడు తాగిపోయినందుకే 410,000 తీసుకుంటున్నాడు. దేశంలో ఎవరికి లేనంత సాలరీస్ మనం ఆశా వర్కర్లకు ఇస్తున్నామని రామడు చెప్తా ఉన్నాడు. మనకు కాదు, పెంచాలని ఉన్నా కరోనా వల్ల పెంచుకోలేదు. పెంచాలని ఉన్నా కరోనా వల్ల పెంచలేకపో కరోనా ఎన్ని రోజులే కరోనా వల్ల కరోనా అడ్డం వచ్చి పెంచలేకపోతున్నారు. కరోనా అడ్డం వచ్చినా కూడా ఖమ్మం కాడ సభ అయింది, కరోనా అడ్డం వచ్చినా నాందేడు కాడ సభ అయింది, కరోనా అడ్డం వచ్చినా మీ బహిరంగ సభలు జరుగుతూనే ఉన్నాయి, కరోనా అడ్డం వచ్చినా మీ రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డు రాని కరోనా, దీనికి ఎందుకు అడ్డు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసలు పోతాయి. ఇప్పుడు ఇంకా గమ్మతి ఏం దొరికేనా? ఇంకొక పెద్ద ఉపద్రవం వస్తుంది ప్రజలారా, ఇది ఇంకా గమ్మతి ముచ్చటిగా. కాళేశ్వరం
ఇంకొక చాలా పెద్ద మోసం జరగబోతుంది ముందే చెప్తున్నా ఇంకా దీన్ని మించిన మోసం ఇంకొకటి ఉండదు అనుకోరాదురి ప్రజలారా అత్యంత మోసం జరగబోతా ఉంది ఇంకోటి ఇది ఇంకా మన మైలపోలు తీసే ముచ్చటిగా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇటు రైతులకు కాకుండా ఇంకో కంపెనీకి కట్టబెడుతుంది మొత్తం ప్రాజెక్టే బీస్తుంది వాని చేతికిగా చూడరిగా మ్యాప్ ఒకసారి తీసుకుందామన్నా కాళేశ్వరం పని అయిపోయింది కాళేశ్వరంలో ఇగో పిఎన్జి వచ్చినా సరే ఏదో ఇగో ఇగో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా అసలు విషయం ఏంటంటే గోదావరి నీళ్లు పెనగంగ వాద్రా నీళ్లు ఇట్లా కిందికి వస్తాయి కదా ఇక్కడ సబ్స్టేషన్ కట్టారు పెద్దది ఇక కాళేశ్వరం కథ ఇంకా గమ్మత్తుంది ఇగో ఇక్కడ సబ్స్టేషన్ కట్టారు కదా ఇగో ఇది మేడిగడ్డ ఇక్కడ కట్టింది కదా నీళ్లు ఇట్లా కిందికి పోతాయి కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తుండే కేసీఆర్ అంటే ఈ ప్రాజెక్ట్ తోటి ఎవరికి ఏం ఉపయోగం రాలే ఏడా ఎకరం నీళ్లు వారలేగా గ్రీన్ కో గ్రీన్ కో అనేటువంటి కంపెనీ ఇది ఎవరిది కేటి రామర్ కేటిఆర్ బినామీది కంపెనీ ఓకే సునీల్ ఇన పేరు సునీల్ ఇన పేరు ఈయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈడ ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాడు ఏంది ఈ నీళ్లు కిందికి పోయేటప్పుడు కరెంట్ ఉత్పత్తి చేస్తాడు కరెంట్ ఉత్పత్తి చేస్తాడు మళ్ళా డిమాండ్ లేనప్పుడు మళ్ళా ఇదే కరెంట్ పెట్టి మీదికి వస్తాడట ఇదే ప్రాజెక్ట్ చూడిగా ఎంత మోసమో చూడరు ఇక మొత్తం ఈ ప్రాజెక్టు అంతా ఇగో కండ కండాలుగా ఎట్లా వాడుకోవచ్చు అట్లా వాడుకుంటారు గ్రీన్ కో అనే కంపెనీకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పబోతా ఉన్నాడు ఈ కాళేశ్వరం నుంచి కిందికి వచ్చే నీళ్ళతో కరెంట్ ఉత్పత్తి చేస్తారు మళ్ళా మళ్ళీ ఏం చేస్తారు ఈ నీళ్ళని మీదకి ఎత్తిపోస్తారట ఇదే ఎత్తిపోసుడు తిప్పిపోసుడు అంతే అంతే కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఇప్పుడు అసలైన కేటీఆర్ బినామీ జొర్రిండు గ్రీన్ కో అనే కంపెనీ వస్తా ఉంది తస్మా జాగ్రత్తగా ఉండరు అయిపోయింది కాళేశ్వరం పని ఈ ఏది ఎనర్జీ పేరుతో ఎంటర్ అయితా ఉన్నాడు ప్రజలారా ఇగో కేటీఆర్ బినామీలు ఇలాంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఆశా వర్కర్ల జీతాల పెరుగుపడగానే ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని మంత్రి కేటీఆర్ అంటే ఏంటంటే బటనెత్తి మీద ఎంటికలు మొలిచిన తర్వాత మీకు తల నీలాలు సమర్పిస్తా సామి అని మొక్కినట్టుంది సమర్పిస్తా అన్నట్టుంది అన్నట్టు ఆశా వర్కర్లు అడిగినంత జీతాలు ఇవ్వలేకపోయామని పెంచాలని ఉన్నా కరోనా సంక్షోభం వల్ల పెంచలేకపోయామని రామని హేతులు చూడరిగా కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం ముఠ రాష్ట్రంలో దోపిడీలకు పాల్పడుతున్నది రేవంత్ 2 లక్షల మంది రైతులు చనిపోతే బంగారు తెలంగాణ ఎట్లయితుంది కరీంనగర్ సభకు పర్మిషన్ ఇవ్వకుంటే కాంగ్రెస్ శ్రేణులతో కవాతు చేస్తాం పోలీసులు బీఆర్ఎస్ లీడర్లు అడ్డొచ్చినా సభ జరిపి తీరుతామని ప్రకటన చేశారు కరీంనగర్ దగ్గర మరి వీళ్ళు సభ పెట్టుకుంటే వాళ్ళకేం నెప్పు ఇదొకటి అయితే ఇక రెండో విషయం ఏంటంటే కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం ముఠ అంటే ముఠానరా ఎస్ ముఠానరా వచ్చిందా ఇక్కడ కలిపి ఇక నిహారికతో కలిసే హరి స్కెచ్ హత్యానంతరం హసన్ ఇంట్లో మకాం ముగ్గురు కలిసే నవీన్ శరీర భాగాలను కాల్చేశారు హరిహర కృష్ణ ఖర్చులకు 1500 ఇచ్చిన నిహారిక వివరాలు వెల్లడించిన పోలీసులు హరి స్టేట్మెంట్ తో నిహారిక హసన్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్ ఈ ఏం ప్రేమలో ఏం మన్నో ఏం మసాడమో ఏడికి తెచ్చి ఈ పోరి ఇప్పుడు జైల్లోనే వీడు జైల్లోనే వాడు జైల్లోనే ఇప్పుడు ముగ్గురు జైల్లో పడ్డారు ఒకటి చచ్చిపోయాడు ఆమె పోలీసు ఆమె తిహార్ జైలుకు సిసోడియా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన సిబిఐ స్పెషల్ కోర్టు భగవద్గీత డైరీ పెన్ను మందులకు అనుమతి మెడిటేషన్ చేసుకునేందుకు ప్రత్యేక సెల్ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు షరతులతో కూడిన బెయిల్ మీరు ఒకసారి ఎట్టినా హలో
సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు తీన్మార్ మల్లన్న సార్ ఎస్పీ గారా సార్ మాట్లాడేది yes అవును సార్ ఇక్కడ మనుగూరులో రేపే మహిళా దినోత్సవం మనం మహిళల్ని గౌరవించుకునేటువంటిది అత్యంత గౌరవించుకునే రోజు సార్ అక్కడ మనుగూరులో ఒక మా విలేకరి ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని వార్తలు రాస్తే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు నా విలేకరి పనిచేసి వాళ్ళ సతీమణి పనిచేసి హోటల్ కాడి పోయి ఆమె నానా బూతులు తిట్టి రభస చేసినారు సార్ అక్కడ డీటెయిల్స్ తమకు పంపిస్తాను సార్ ఇప్పుడు మా టీం కూడా వచ్చి తమకి ఒక ఫిర్యాదు కూడా చేస్తా సార్ దయచేసి యాక్షన్ తీసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్టూడెంట్లను వేధిస్తే గుర్తింపు రద్దు కార్పొరేట్ మేనేజ్మెంట్లకు ఇంటర్ బోర్డ్ హెచ్చరిక లిబరల్ గా ఉన్నామని విచ్చలవిడిగా వ్యవహరించవద్దు వచ్చే ఏడాది ప్రైవేట్ కాలేజీలోనూ బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రచార ప్రకటనలపై కమిటీ వేస్తామని బోర్డు సెక్రటరీ వెల్లడి పిల్లలను మానసికంగా శారీరకంగా వేధించిన అసభ్య పదజాలంతో తిట్టినా ఊరుకునేది లేదని కార్పొరేట్ కాలేజీలను ఇంటర్ బోర్డు హెచ్చరించింది స్టూడెంట్లను వేధిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది తాము లిబరల్ గా ఉన్నామని మేనేజ్మెంట్ లో విచ్చలవిడిగా వ్యవహరించరాదని సూచించింది సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 14 కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్ల ప్రతినిధులు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ప్రతినిధులతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కర్ణ నవీన్ మిట్టల్ భేటీ అయ్యారట ఇక ఇది ఇట్లుంటే తీన్మార్ హ్యాపీ హోలీ ఇక కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళ మీద వాళ్ళు వాళ్ళే బురద అక్కర్నే లేదు పార్టీ ఆఫీసులో